అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మనం ఎయిత్ క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ ఫైవ్ డేటా హ్యాండిలింగ్ లో ఉన్న ఇంట్రడక్షన్ పార్ట్ నేర్చుకుంటున్నాం మీకు నెక్స్ట్ ఎక్సర్సైజెస్ వచ్చేసరికి ఈ వీడియో లాస్ట్ లో డిస్ప్లే అవుతే చెక్ చేసుకోవచ్చు ఇంట్రడక్షన్ చూడండి సపోజ్ మీ క్లాస్ రూమ్ లో మీ టీచర్ వచ్చేసరికి మీ క్లాస్ రూమ్ లో థర్టీ మెంబర్స్ ఉంటే సో థర్టీ మెంబెర్స్ కి హైట్ ఎంత మంది ఉన్నారు సపోజ్ త్రీ పాయింట్ సిక్స్ త్రీ పాయింట్ ఫైవ్ ఇలా హైట్ ఎంతమంది ఉన్నారు అనేది చెక్ చేయాలంటే ఫస్ట్ క్లాస్ రూమ్ లో ఉన్న థర్టీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి హైట్స్ ని ఫస్ట్ ఒక పేపర్లో రాసుకోవాలి సో ఇలా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయటాన్ని మనం డేటా అంటాము అండ్ ఈ డేటాని వచ్చేసరికి మనం త్రీ టైప్స్ లో చూయిస్తాము ఆల్రెడీ మీరు సెవెంత్ క్లాస్లో నేర్చుకున్నారు పిక్చోగ్రాఫ్ అంటే బొమ్మల రూపంలో చూపించడం ఓకేనా సో కార్స్ ఎన్ని ఉన్నాయి జూలైలో ఎన్ని కార్స్ మ్యానుఫాక్చర్ మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యాయి ఆగస్ట్ లో ఎన్ని కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యాయి సెప్టెంబర్ లో ఎన్ని కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యాయి సో ఇలాంటివి మనం పిక్చర్ లో చూపిస్తాం వీటిని మనం పిక్చోగ్రాఫ్ అంటాము ఓకే సో వాచెస్ ఎన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు మీరు ఇవి సెవెంత్ క్లాస్లో నేర్చుకొని వచ్చారు అండ్ దీంట్లోనే మనం గ్రాఫ్ చూపించే దాంట్లోనే ఇంకొకటి చూడండి బార్గ్రాఫ్ సో బార్గ్రాఫ్ అంటే ఏంటంటే మీకు ఓన్లీ ఒక్కొక్కటే వస్తుంది సింగిల్గా అండ్ దీంట్లో వచ్చేసరికి యూనిఫామ్ ఓకే సో సపోజ్ మీరు సెవెంత్ క్లాస్లో సో ఇది చేశారు చూడండి పాపులేషన్స్ అని చెప్పేసి ఇయర్స్ అని చెప్పేసి సో ఇక్కడ మీకు కరెక్ట్గా మీరు విత్ అబ్జర్వ్ చేసినట్లయితే సో వన్ వన్ యూనిట్ అనేది డిఫరెన్స్ ఉంటుంది సో ఈచ్ వన్ కి మీకు వన్ వన్ యూనిట్ అనేది డిఫరెన్స్ ఉంటుంది అండ్ మిడిల్లో కూడా మీకు వన్ వన్ యూనిట్ అనేది గ్యాప్ ఉంటుంది సో ఇక్కడ ఇది మొత్తం వచ్చేసరికి వన్ వన్ యూనిట్ ఉంటుంది విత్ అండ్ ఇక్కడ మీకు మిడిల్లో గ్యాప్ కూడా సేమ్ ఉంటుంది సో ఇలా ఉంటే వీటిని మనం బార్గ్రాఫ్ అంటాము బార్గ్రాఫ్ లో వచ్చేసరికి మనం వన్ ఆర్ టూ ఐటమ్స్ మాత్రమే చూపిస్తాము నెక్స్ట్ డబుల్ బార్గ్రాఫ్ అంటే సో దీంట్లో మనం టూ ఐటమ్స్ ఎక్కడ ఉంటుంది టైం క్లాస్ రిజల్ట్ వస్తాయి కదా సైన్స్ ఎంత మంది పాస్ అయ్యారు సైన్స్ ఎంత మంది ఫెయిల్ అయ్యారు సో అంటే ఇక్కడ ఒకే గ్రాఫ్ లో మనం టూ ఐటమ్స్ ని ఎట్ చూపిస్తున్నాం వీటిని మనం బార్ గ్రాఫ్స్ అంటాము ఓకే అండ్ నెక్స్ట్ ఆర్గనైజింగ్ డేటా చూడండి సో ఆర్గనైజింగ్ డేటాలో కూడా ఫస్ట్ రా డేటా అంటే ఏంటితో చూడండి డేటా అవైలబుల్ టు అస్ ఈజ్ ఇన్ అండ్ అన్ఆర్గనైజ్డ్ ఫార్మ్ ఈజ్ కాల్డ్ రా డేటా సో రా డేటా అంటే ఏంటిదంటే సపోజ్ మీ క్లాస్ రూమ్లో హైట్స్ అందరివి మెజర్ చేస్తున్నాము ఫైవ్ నుంచి సిక్స్ వరకు హైట్ ఎంతమంది ఉన్నారు అనేది మనకు తెలియాలి అంటే ఫస్ట్ అక్కడ ఇచ్చిన డేటాని మీరు ఫైవ్ నుంచి సిక్స్ వరకు ఇంతమంది ఉన్నారు ఫోర్ సో ఫైవ్ టు సిక్స్ ఈ హైట్లో ఇంతమంది ఉన్నారు ట్వెల్వ్ మెంబర్స్ టెన్ మెంబెర్స్ నెక్స్ట్ త్రీ నుంచి ఫోర్ వరకు హైట్ వరకు ఒక టెన్ మెంబర్స్ ఉన్నారు సో ఇలా మనం హైట్ ఇన్ అంటే హైట్ ఒక క్లాస్ లాగా డివైడ్ చేసుకొని అందులో ఎంతమంది పర్సన్స్ దాని కిందకు వస్తున్నారు అని తీసుకునే వాటిని మనం ఆర్గనైజింగ్ డేటా అంటాం సో ఫస్ట్ అసలు ఆ డేటా నార్మల్గా కలెక్ట్ చేసుకునే దాన్ని రా డేటా అంటాం ఆ కలెక్ట్ చేసుకున్న రా డేటాని మనం ఒక ఆర్డర్లో అరేంజ్ చేసుకోవడాన్ని అరేంజింగ్ డేటా అంటాము సపోజ్ ఇప్పుడు మీ క్లాస్ రూమ్లో ఏ మీకు ఏ సబ్జెక్ట్ అంటే బాగా ఇష్టం ఆర్ ఏ కలర్ అంటే బాగా ఇష్టం అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కలర్ చెప్తారు సపోజ్ నాకు ఆరెంజ్ కలర్ అంటే ఇష్టం అని చెప్పేవాళ్ళు మినిమం ఒక టెన్ మెంబెర్స్ ఉండొచ్చు ఓకే అండ్ నాకు ఎల్లో కలర్ ఇష్టం అని చెప్పేవాళ్ళు ఒక టూ మెంబర్సే ఉండొచ్చు సో ఇట్లాగా ఫస్ట్ అందరిది కలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ నెంబర్ నాకు ఎల్లో కలర్ ఇష్టం సెకండ్ నెంబర్ నాకు బ్లూ కలర్ ఇష్టం థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు రెడ్ కలర్ ఇష్టం అని చెప్పొచ్చు ఇలా ఆల్ పర్సన్స్ కి మనం ఫేవరెట్ కలర్ ని చూసుకొని దాంట్లో రెడ్ కలర్ ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ట్వెల్వ్ మెంబర్స్ ఎల్లో కలర్ ఇష్టపడే వాళ్ళు టూ మెంబెర్స్ గ్రీన్ కలర్ అయ్యే వాళ్ళు ఒక టెన్ మెంబర్స్ సో ఇలా ఆర్గనైజ్ చేసుకోవడాన్ని మనం అరేంజింగ్ డేటా అంటాము సో ఫ్రీక్వెన్సీ అంటే ఏంటిదంటే ఫ్రీక్వెన్సీ గివ్స్ ద నెంబర్ ఆఫ్ టైమ్స్ దట్ ఏ పర్టిక్యులర్ ఎంట్రీ ఆఫ్ సో అంటే ఆ విషయం ఎన్నిసార్లు వచ్చింది అని చెప్పడాన్ని మనం ఫ్రీక్వెన్సీ అంటాము ఓకే సో ఒక వర్డ్ వచ్చేసరికి ఇతను ఫ్రీక్వెంట్గా మాట్లాడుతూనే ఉన్నాడు సపోజ్ మీకు రెడ్ కలర్ ఇష్టం అనుకోండి సో ఆ రెడ్ కలర్ పర్సన్స్ ఒక ట్వెల్వ్ మెంబర్స్ ఉంటే సో ఫ్రీక్వెంట్గా ఆ కలర్ని ఇష్టపడే వాళ్ళు ఒక ట్వెల్వ్ మెంబర్స్ ఉన్నారు అని చెప్తారు ఓకే సో ఫ్రీక్వెంట్గా అంటే సో అది ఎన్ని టైమ్స్ వచ్చింది పర్టిక్యులర్గా చెప్పడానికి మనం ఫ్రీక్వెన్సీ అంటాము సో ఇట్లాగా మనం టాలీ మార్క్స్ వేసుకొని గీస్తే ఈ టేబుల్ని వచ్చేసరికి మనం ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అంటాము ఓకే సో టాలీ మార్క్స్ సో ఆర్ట్ ఆర్త్ని ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒక సెవెన్ మెంబర్స్ ఉన్నారనుకోండి సో ఇలా మనం టాలీ మార్క్స్లో చూపించే వాటిని ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అంటాము నెక్స్ట్ గ్రూపింగ్ డేటా సో గ్రూపింగ్ డేటా అంటే మీకు డేటా అనేది ఎక్కువ ఇవ్వటం సపోజ్ ఇప్పుడు మీరు ఎయిత్ క్లాస్ కదా సో ఎయిత్ క్లాస్ మెంబర్స్ ఒక సిక్స్టీ మెంబర్స్ ఉంటే దీంట్లో మ్యాథ్స్లో వచ్చిన మార్క్స్ ఆ సిక్స్టీ మెంబెర్స్కి మ్యాథ్స్ లో వచ్చిన మార్క్స్ ఏమొచ్చాయి అనేది ఇక్కడ ఫస్ట్ వాళ్ళు అరేంజ్ చేసి ఇచ్చారనుకోండి సో ఇలా ఉన్నదాన్ని మీరు ఎవ్రీ టైం ఇలా టాలీ మార్క్స్తో రాయటం కష్టమవుతుంది సో ఇక్కడ డేటా అనేది ఎక్కువ ఉంది మీరు సిక్స్టీ స్టూడెంట్స్కి ఇలా రాయాలి అంటే సో చాలా టైం పడుతుంది సో వన్ నుంచి టూ వచ్చేవాళ్ళు ఇక్కడ అంటే మనం సబ్జెక్ట్ సపోజ్ ఇక్కడ వచ్చరికి సబ్జెక్ట్ ఆర్ట్ మ్యాథ్స్ సైన్స్ ఉంది కాబట్టి రాసాము సపోజ్ ట్వంటీ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది టూ మెంబర్స్ టెన్ మార్క్స్ వచ్చిన వాళ్ళు త్రీ మెంబర్స్ సో ఇలా ఎవ్రీ టైం రాయాలి అంటే మీరు అలా టైం టేకింగ్ ఎక్కువ ఉంటుంది సో అలా కాకుండా ఈజీగా ఏం చేస్తారంటే జీరో నుంచి టెన్ వరకు వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ జీరో నుంచి నైన్ వరకు వచ్చిన వాళ్ళు ఫెయిల్ అయిపోయినట్లే సో ఎంతమంది ఫెయిల్ అయ్యారు అనేది కూడా సరే మనం కొంచెం గ్రూప్ని అరేంజ్ చేసుకొని రాసుకోవడం సో మీకు ఇది వచ్చేసరికి ఏంటంటే జస్ట్ ఈ సబ్జెక్ట్ ఎంతమందికి ఇష్టం అంటే ఇది పర్టికులర్గా ఈ సబ్జెక్టే అని బట్ ఇక్కడికి వచ్చేసరికి ట్వంటీ ట్వంటీ మార్క్స్ ఎంతమందికి వచ్చినాయి ట్వంటీ వన్ మార్క్స్ ఎంత ఎంతమందికి వచ్చినాయి సో ఇలా రాయాలి అంటే సో మీకు టైం టేకింగ్ అనేది ఎక్కువ ఉంటుంది సో దీన్ని ఏం చేస్తారంటే క్లాస్ ఇంటర్వెల్స్ లోకి కన్వర్ట్ చేసుకుంటారు ఇలా ఇచ్చిన డేటాని సో క్లాస్ ఇంటర్వెల్స్ అంటే సో జీరో నుంచి టెన్ జీరో నుంచి టెన్ వరకు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు పర్సన్స్ టెన్ నుంచి ట్వంటీ మార్క్స్ వచ్చిన వాళ్ళు పర్సన్స్ ఎంతమంది ఉన్నారు ట్వంటీ మార్క్స్ నుంచి థర్టీ మార్క్స్ వరకు వచ్చిన వాళ్ళు ఎంతమంది పర్సన్స్ ఉన్నారు థర్టీ నుంచి ఫార్టీ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది పర్సన్స్ ఉన్నారు సో ఇలా మనం అరేంజ్ చేసుకుంటే మీకు టేబుల్ అనేది చిన్నది వస్తుంది బట్ డేటా కూడా మనం అరేంజ్ చేసుకోవడం ఈజీ అవుతుంది గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అంటాము దీన్ని వచ్చేసరికి అండ్ దీంట్లో మీకు క్లాస్ ఇంటర్వెల్స్ ఉంటాయి ఈ క్లాస్ ఇంటర్వెల్స్లో కూడా ఈ స్టార్టింగ్ ఉన్నదాన్ని మనం లోయర్ క్లాస్ లిమిట్ అంటాము ఈ సెకండ్ వన్ ఓకే సో ఇదేమో లోయర్ సో స్టార్టింగ్ చిన్న నెంబర్ ఉంటుంది కదా సో ఇది కూడా అంతే టెన్ ట్వంటీలో టెన్ చిన్నది కాబట్టి కాబట్టి సో లోయర్ లో ఓకే సో లోయర్ క్లాస్ లిమిట్ అంటాము ట్వంటీ వచ్చేసరికి మనం అప్పర్ క్లాస్ లిమిట్ అంటాము ఓకే అండ్ విత్ అండ్ సైజ్ వచ్చేసరికి మీకు ఆల్ క్లాస్ ఇంటర్వెల్స్లో సేమ్ ఉండాలి ఇక్కడ జీరో నుంచి టెన్ అంటే మీకు టెన్ నెంబర్స్ డిఫరెన్స్ ఉంటుంది టెన్ నుంచి ట్వంటీకి కూడా మీకు సేమ్ అంతే టెన్ నెంబర్స్ డిఫరెన్స్ ఉంటుంది నెక్స్ట్ ట్వంటీ నుంచి థర్టీకి కూడా మీకు టెన్ నెంబర్స్ అనేవి డిఫరెన్స్ ఉంది విత్ అండ్ విత్ మీకు సైజు కూడా సేమ్ ఉంటుంది అండ్ లోయర్ అప్పర్ క్లాస్ లిమిట్ ఉంటుంది ఓకే థర్డ్ ఇట్ మీకు ఈ వీడియో లాస్ట్లో మీకు ఈ చాప్టర్లో ఉన్న ట్రై ఆల్ ఎక్సర్సైజెస్ డిస్ప్లే అవుతాయి చెక్ చేసుకోవచ్చు ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్